హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. లవ్ స్టోరీస్ అంటే అందరికీ ఇష్టమే కదా. ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ ఉంటుందండి. పైగా లవర్స్ డే రోజు ఒక మంచి లవ్ స్టోరీ చూస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. సో నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్స్ మన అందరికీ ఇచ్చిన లవ్ బాయ్ తరుణ్ గారి చేతిలో ఇప్పుడు ఇంకొక సినిమా కూడా వస్తుందండి. ఆ సినిమానే ఇది నా లవ్ స్టోరీ. ఎస్, కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ని ఫుల్ఫిల్ చేయడానికి, వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటికే ట్రైలర్లు పాటలు మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి కదా. సో ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉంది అని, ఈ లవ్ స్టోరీ చాలా రీఫ్రెష్ చేయబోతుంది అని. మరి ఈ సినిమా గురించి డీటెయిల్డ్గా డీటెయిల్స్ అడిగేద్దామా రండి. సో హాయ్ అండి. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ టూర్ సక్సెస్ అయింది. క్రేజీ క్రేజీ టూర్ అండ్ ట్రైలర్ సూపర్ సక్సెస్ అయిపోయింది. బోల్డ్ అని వ్యూస్తో దూసుకుపోతూ ఉంది. చాలా చాలా నేను ఇప్పుడు చెప్పినట్టు ట్రైలర్లో అండ్ రీఫ్రెషింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయేమో అనిపిస్తుంది లవ్ స్టోరీలో. బేసిక్లీ టీజర్ కానివ్వండి, ఫస్ట్ లాంచ్ చేసిన టీజర్ కానివ్వండి, లేకపోతే దాని తర్వాత వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కానివ్వండి, మధ్యలో వచ్చిన సాంగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి సైడ్ నుంచి పాజిటివ్గానే వచ్చింది. ఏది కూడా ఇది బాగాలేదు ఆ ఓకే అన్నట్టు కాకుండా వావ్ సూపర్ ఉంది, చాలా బాగా వచ్చిందనే రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎస్పెషలీ టీజర్ అండ్ ట్రైలర్లో డైలాగ్స్కి, కరెక్ట్. సో దాట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ ఇది నా లవ్ స్టోరీ, దాంతోనే కథ ఏంటనేది మీకు తెలిసింది. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. అండ్ లవ్ స్టోరీని ఇంకా నో బెటర్ డే టు రిలీజ్ ఇట్ అని February 14th వాలంటైన్స్ డే రోజున, అలాగే శివరాత్రి కూడా వచ్చింది 13th కాబట్టి, సో రెండు కలిసి వచ్చినాయి కాబట్టి. తరుణ్ గారిని కొంచెం మిస్ అయినట్టు అనిపించింది మాకు, అంటే మధ్యలో ఆయన సినిమాలు రాకపోవడం వల్ల. అయితే మీకు కూడా అలానే అనిపించి తరుణ్ గారిని తీసుకోవడం జరిగిందా ఈ సినిమాకి? తరుణ్ గారు అయితేనే కరెక్ట్, చాలా మంది ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఒక మంచి లవ్ స్టోరీ కోసం. ఎందుకంటే ఎప్పుడు టీవీ వేసిన కంపల్సరీ మొత్తం సినిమా చూస్తా. ఓకే ఓకేనా, అందుకోసం. బట్ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు 100% హ్యాండ్ చేయగల ఒకే ఒక హీరో మా తరుణ్. బట్ బేసిక్గా మా ఫస్ట్ ఎంట్రీలోనే పెద్ద హీరోతో దొరికినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సీరియస్లీ ఫస్ట్ టైం అంటే బ్రదర్స్ ఇద్దరు, ఏమంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ముగ్గురిని చూశాను నేను, ప్రొడ్యూసర్ని చూశాను, బట్ డైరెక్టర్స్ మొదటిసారి ఏమో. నేను డైరెక్టర్ రమేష్ గోపి అంటే ఒక్కరే అనుకున్నాను స్టార్టింగ్లో. నాకు చిన్నప్పటి నుంచి నాకు దానిపైన ఏం లేకుండా ఉంటే కూడా అన్నకు చాలా ఇష్టం ఇండస్ట్రీ అంటే. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే కావాలో ఆ సాంగ్ ఉంది కదా ఎక్కడ ఉన్నా, అది అన్న ఎన్నిసార్లు పాడాడో ఎన్ని స్టేజ్ల్లో పాడాడో ఇప్పటికీ నాకు కౌంట్ చేయడానికి కుదరదు. యాక్చువల్లీ అంత ఇష్టం సినిమా ఇండస్ట్రీ అంటే. ఆయన ఒక సబ్జెక్ట్ని డీల్ చేశాడంటే నేను గుడ్డిగా వెళ్ళిపోతా, అంత ఎక్స్ట్రాడినరీ. ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి అసలు ఏ ఒక్కటి నాకు బాగలేదు కాదు. అందువల్ల ఆయన కోరికని నేను నెరవేర్చాలని ఇంత దూరం కష్టపడి నేను దాన్నే నా ప్రాణంగా ఎంచుకొని మేమిద్దరు నిలబడాలి అన్నదే ఈ గోల్ మొత్తం, అన్నదే ఆయనకే వెళ్తుంది క్రెడిట్ మొత్తం. అలా అనమాట, ఆయన లేకుంటే నేను లేను. యాక్చువల్గా మా వైఫ్లకు కూడా జెలసీ అన్నమాట. మేమిద్దరు ఉంటే ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాం. మాది 24 అవర్స్ సినిమా గురించే డిస్కషన్ అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బెటర్మెంట్ ఏం చేయాలా ఈ సినిమాకి, ఇంకా బెటర్మెంట్ ఏం చేయాలి ఇంకో సినిమాకి. అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు వేరే స్టోరీ రాసేసుకోండి అని. నోనో, అప్ టు రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా గురించే ప్రతి క్షణం ఆలోచిస్తాం, ఇది ఇంపార్టెంట్. మీరు చెప్పండి, లైక్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చి మీరు చెయ్యాలి అని ఒక ఇద్దరు డైరెక్టర్స్ ఒక స్టోరీ మీద వర్క్ చేస్తూ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది ఫస్ట్ గోపి వచ్చాను నా దగ్గరికి. గోపి రాకముందు విజి గారు అని తెలుగులో ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు రారా అనే సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆయన వీళ్ళకి ఎవరి ద్వారానో పరిచయం. సో ఆయన ఫోన్ చేసి ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది చూడొచ్చు కదా అంటే నేను చూశాను బాగుంది అనుకుని, తర్వాత ఫస్ట్ గోపి కలిసారు. సో రమేష్ గోపి అంటే హాయ్ రమేష్ గోపి బాగున్నారా ఇది అది మాట్లాడిన తర్వాత మెల్లమెల్లగా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మా బ్రదర్ ఉన్నారు, ఆయన డైరెక్టర్ మీరా డైరెక్టర్ రెడీ ఇద్దరం సార్ అన్నారు. అంటే ఇద్దరు ఓన్ బ్రదర్సా అన్నాను. ఓన్ బ్రదర్స్ అయితే ఓకే సరే అని అలా అలాగా ప్రొసీడ్ అయింది. ఇందాక చెప్పినట్టుగా నేను ఒక్కడనే కాదండి ఈ సినిమా, అంటే అన్ని సినిమాలు టీం వర్క్ అనే అంటాం, బట్ ఈ సినిమా ప్రతీది కూడా
వాళ్ళిద్దరూ కానివ్వండి, నేను మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇప్పుడు రేపు పొద్దున్న సీన్ చేస్తున్నాం అంటే అందరం కూర్చుని ఈవినింగ్ ఇలా ఇలా చేద్దాం, అందరు సజెషన్స్ తీసుకుని అందరు ఇన్పుట్స్ తీసుకుని అలా చేసుకుంటూ వెళ్ళాం ఈ సినిమా. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలుగుకి ఫస్ట్ టైం, సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ మూవీ, వాళ్ళు డైరెక్టర్స్ ఫస్ట్ టైం, ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం, హీరోయిన్ తెలుగుకి ఫస్ట్ టైం. సో అందరూ ఫస్ట్ టైమే, కానీ ఎక్కడ ఏ రోజు కూడా అలాగా ఫస్ట్ టైం అని ఎప్పుడు ఫస్ట్ డే తప్ప, అంటే అందరూ యూనిట్ సెట్ అవ్వాలి కదా ఫస్ట్ డే, బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫస్ట్ టైం అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ మోస్ట్లీ మేము షూట్ చేసినవన్నీ కూడా అవుట్డోర్సే షూట్ చేసాం, ఉడిపి కానివ్వండి, కూర్క్ కానివ్వండి, మడికేరి, లే లడాక్, బెంగళూరు, ఇక్కడంతా షూట్ చేసాం కాబట్టి సో ద హోల్ యూనిట్ వాజ్ టుగెదర్. ఎవరున్నా అందరూ ఒకే చోట ఉండటం, సో ప్యాకప్ అవ్వగానే అందరూ కలిసి రావటం, ఇక్కడ ఇక్కడ షూటింగ్ అంటే ఎవరు వెళ్ళక వెళ్ళిపోయి అలా ఉంటుంది. సో దట్ వే వీ ఆల్ బాండెడ్ వెల్ అండ్ యా. సో ఎంజాయ్ చేస్తూ చేశారు అన్నమాట ఫిల్మ్ని. వెల్ తరుణ్ గారు అన్నట్టు అంటే మీరు ఫస్ట్ టైం అండ్ మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం. మామూలుగా అయితే ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏమనుకుంటారంటే సరే ఎక్స్పీరియన్స్డ్ ఎవరినైనా తీసుకుందాం, సినిమాటోగ్రాఫర్ని తీసుకుంటే మనకు కొంచెం సజెస్ట్ చేస్తారు, లేకపోతే ఎక్స్పీరియన్స్ తరుణ్ గారు ఎక్స్పీరియన్స్ అదందరికీ అంటే దానికి మీరు అడిగే దానికి ఒకే ఒక ఆన్సర్, ఇంకేం లేవు. నేను ఇది కూడా చెప్పా యాక్చువల్లీ, ఫస్ట్ టైం కదా, ఎవరినో ఒక ఎక్స్పీరియన్స్ కెమెరామ్యాన్ పెట్టుకోండి మీకు హెల్ప్ అవుతుంది అంటే ఆలోచించారు వాళ్ళు కూడా, వెంటనే నో అని కాదు, తర్వాత అది చెప్పు జోసెఫ్ గురించి. అదే ఎలా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకే ఒక ధైర్యం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చే సార్ని మీట్ అయినప్పుడు నాకు కొండంతండ తరుణ్ సార్ ఉన్నారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ అసలు ఏ టు జెడ్, ఇప్పటికీ నేను ఏం కావాలన్నా నాకు ఏదైనా తెలియకపోయినా కూడా సార్ ఇదే అంటేనే నాకు అన్ని లింకులు విజయ్ సార్ నుంచి కూడా చాలా ప్రతి ఒక్కటి. అలా ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసరు మీట్ అయిపోయారు, సబ్జెక్ట్ కన్ఫర్మ్, ఈ సినిమా తీదిద్దామని ఫిక్స్ అయిపోయాము. ప్రొడ్యూసర్ మూలంగా ఓకే మేము పోయి ఇంకో కన్నడలో ఒక కెమెరామెన్కి మనీ ఇచ్చేసాము అడ్వాన్స్ కూడా. ఓకే కానీ ఈ సినిమాకి అలా ఇలా ఉండకూడదు అని అన్న ఫిక్స్ చేసి ఒకే ఒక వీడియో వచ్చింది, క్రిస్టోఫర్ జోసెఫ్ చేసిన ఒక యాడ్ వీడియో చూసి నాకు వీడియో కావాలన్నాడు. డబ్బు పోని మా ప్రొడ్యూసర్ గారు ఎస్పి ప్రకాష్ గారు డబ్బు పోని సార్ అన్నేం అడిగాడు ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన ఒక మైండ్లో ఉన్నాడు. ఇమీడియట్గా చెన్నైని ఇంకా పిలిపించి క్రిస్టోఫర్కి అడ్వాన్స్ ఇచ్చేసాను. అలాగే మీ మీ లవ్ ఉంది చాలా ఎక్కువ అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఎక్కువ లవ్ ఉంది. ప్రొడ్యూసర్ గారికి ఎలా అంటే ఇప్పటి వరకు నేను చాలా ఫేస్ చేశాను చాలా మందితో, సినిమా చేద్దామని చాలా మందితో ఫేస్ చేశా. అన్నీ అయిపోయింది, అన్నీ అయితే కూడా బడ్జెట్ విషయంలో కానీ లేకపోతే ఇంట్లోనే చేయాలి కానీ ఇలా ఉంటుంది. కానీ ఏ రోజైనా కానీ నీకేం కావాలి కష్టమైపోని నీకు ఇచ్చేస్తాను, అలా ఇచ్చేశారు, అందరినీ ఇచ్చేశారు. అంత ఒక శ్రీనాథ్ విజయ్ని సింగిల్ ట్యూన్లో ఒక ట్యూన్ విన్నారు మన ప్రకాష్ గారు, సార్ ఇతనే పెట్టేయండి సార్ ఒకే డైలాగ్ సైలెంట్గా అలా వచ్చి అలా చేసాం. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మేము అందరం చెన్నై వెళ్ళి కూర్చుని అక్కడ చేయించుకుని ప్రతి సాంగ్ రీ రికార్డింగ్ కూడా అన్ని దగ్గరుండి ఎవరికాళ్ళకి వదిలేకుండా అందరూ టీం అంతా దగ్గరుండి ప్రతిదీ చేయించుకున్నదే. సీరియస్లీ డైలాగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు అబ్బాయిలు ఏనా దేవదాసులు అయ్యేది అంటే కొత్తగా అనిపిస్తుంది. ఇవాళ జనరేషన్ కూడా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టేసింది కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్ యాప్ట్ ఈ ఫిలిం అనిపిస్తుంది. అది టీజర్లో డైలాగ్స్, తర్వాత ట్రైలర్లో డైలాగ్సే కాదు, సినిమా అంతా అలాగే ఉంటాయి. ఏదో కొన్ని సీన్స్లో లేకపోతే ఇంటర్వెల్ సీన్లోనో ఇంపార్టెంట్ సీన్స్లోనో ఇలా డైలాగ్స్ వచ్చినాయి అని కాకుండా నార్మల్ ఫన్నీ సీన్స్ లేకపోతే టైంపాస్ సీన్స్, ఈ బ్రిడ్జ్ సీన్స్ ఉంటాయి, అన్నిట్లో కూడా ఏదో ఒక పంచ్ ఉంటుంది. అది వెదర్ సీరియస్ అవనివ్వండి, ఫన్నీ అవనివ్వండి, ఎమోషనల్ అవనివ్వండి, కామెడీ అవనివ్వండి, అన్నిట్లో కూడా ఆ చిన్న చిన్న పంచెస్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి డైలాగ్స్ అలా ఉంటాయి. అండ్ ఆ హోల్ క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్, ఎందుకంటే ఒక సపరేట్ రైటర్ నది ఎవరిని పెట్టుకోకుండా ఎంటైర్ డైలాగ్స్ వాళ్ళిద్దరే రాశారు. యా స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కంప్లీట్గా వాళ్ళే మొత్తం వాళ్ళే రాశారు. అండ్ డైలాగ్స్ కంటే నాకు డైలాగ్స్ డెఫినెట్లీ దే రియలీ క్యాచీ, అండ్ దానికంటే మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద స్క్రీన్ ప్లే. అండ్ మీరు చూస్తుంటే 3 గెటప్స్ ఉంటాయి, ఒకటి బియర్డ్ తో ఉంటది, ఒకటి ఇలా ఉంటది, ఒకటి ముష్తో ఉంటుంది. సో అది 3 క్యారెక్టర్సా ట్రిపుల్ రోలా ఒక్కడా ఏంటనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అది ముందు చెప్తే దాని ఫన్ పోతుంది, బట్ దానివల్ల స్క్రీన్ ప్లే వుడ్ బి వెరీ డిఫరెంట్. ఇట్స్ అ వెరీ సింపుల్ లవ్ స్టోరీ, బట్ ఈ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల
ఇట్ బికమ్స్ అ నైస్ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఆయన మిస్ అవ్వలేదన్నారు, కొంతమంది మిస్ అయ్యాం అంటూ ఉంటారు మీ అభిమానులు. అండ్ మీరు ఎంతవరకు మిస్ అయ్యారు మమ్మల్ని? అంటే సీసీఎల్ ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాము కంటిన్యూస్గా, సీరియస్గా చెప్పినప్పుడు మీరు కనిపిస్తూనే ఉన్నారు మాకు. బట్ ఒక మంచి స్టోరీ మిస్ అవుతా అండి, అంత గ్యాప్ వస్తే. ఇప్పుడు ఎందుకు ఈ షెడ్యూల్ టు షెడ్యూల్ గ్యాప్ మధ్యలోనే షూటింగ్ చేయకపోతే యూనిట్ మిస్ అవుతాం మనం? ఓ 20 డేస్ షూటింగ్ చేస్తాం, సడన్ గా ఇంటికి రాగానే ఏంటి ఎవరు లేరు, ఏరీ పొద్దున్న లేస్తే వాళ్లే కనపడతారు. సో అలాంటప్పుడే మిస్ అవుతాం, డెఫినెట్లీ ఆ వర్క్ మిస్ అవుతాం. అండ్ బట్ ఈ స్క్రిప్ట్ రావడం, ఇది చేయడం, అదంతా అయిపోయింది కాబట్టి now I'm happy that I did this. Yes, so enno love stories chesi love boy ga peru padina mee meeda oka love story vachinappudu expectations kuda ante mee fans ki ela untayo definitely dan meeda meer chusuntaru idaithe perfect comeback anukuntara idi. Yeah, definitely and ante nenu chesina anni love stories e, true, idi kuda love story e. బట్ అందరూ అంటారు మా సినిమా చాలా డిఫరెంట్గా వచ్చింది, అనుకున్న దానికంటే బాగా వచ్చింది, ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. మీరు చూస్తే ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అని అంటారు, ఎందుకంటే చెప్పినట్టు ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఆ క్యారెక్టర్స్ వల్ల, ఆ గెటప్స్ వల్ల. అండ్ యా, డెఫినెట్లీ నేను చేసిన అన్ని ఫిల్మ్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే అన్ని లవ్ స్టోరీసే కానీ ఇది మీ లవ్ స్టోరీ. ఏదో చేసిన నేను చేసిన నువ్వే కాదులాగే ఉంది, లేకపోతే ప్రేమ ఎన్నిక లాగే ఉంది, లేకపోతే నువ్వు లేక నేను లాగే ఉంది, అలా లేకుండా ఇది నా లవ్ స్టోరీ, ఇది నా లవ్ స్టోరీ లాగే ఉంది అనుకుంటాను. సో ఇది నా లవ్ స్టోరీ కంప్లీట్ గా తరుణ్ గారి వైపే వెళ్తూ ఉంటుంది ఆ స్టోరీ అని టైటిల్ అనిపిస్తుంది. లేకపోతే ఏ ఆడియన్స్ కూర్చుంటే, ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఇది నా లవ్ స్టోరీ అని ఫీల్ అవుతుంటారు, ఏం జరుగుతుంది? సినిమాలో చూస్తే బెటర్ యాక్చువల్ గా, అసలు అది నా లవ్ స్టోరీ అంటే అలాగే ఫీల్ అయ్యాను నేను కూడా. ఓకే, మీ లవ్ స్టోరీ అనే దీని టైటిల్ ఏమని చెప్పండి? ఇది నా లవ్ స్టోరీ అవుతుంది. మీరే చెప్పేశారు, అలాగే ఉంటుంది, ప్రతి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది నా లవ్ స్టోరీ ఉంటుంది, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది నా లవ్ స్టోరీ అని, చూసేవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కడో చోట 100% ప్రతి ఒక్కరు అరే ఇది మన లైఫ్ లో జరిగి ఉంటది అని కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకో సీన్ లో ఇంకోళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, ఈ సీన్ అన్ని సీన్ లో అంతమంది కనెక్ట్ అవ్వరు, బట్ ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్కళ్ళు అరే ఇలా మనకు అయ్యింది కదా, అరే ఇలా మనకు అవుతుందేమో, అది దట్స్ ఫర్ షూర్ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ద డైలాగ్స్ ఆర్ ద సీన్స్ ఆర్ ద క్యారెక్టర్స్. ఓకే, ఇద్దరు కలిసి డైలాగ్స్ రాశారని చెప్పారు. అండ్ డైరెక్షన్ విషయంలో కూడా యాక్షన్ కట్ ఎవరు చెప్పారు, యాక్షన్ మీరు చెప్తే కట్ అని చెప్పారు, ఎలా చేస్తున్నారు? ఇది కూడా చాలా సార్లు తను కట్ చెప్తాడని, నేను కట్ చెప్తాను షార్ట్ అయిపోయి డైలాగ్ అయిపోయి నేను వెయిటింగ్ చెప్పండి కట్ కట్ అయ్యాడు సడన్ గా చెప్పాలని ఒక్కొక్కసారి డైలాగ్ అవ్వక ముందే కట్ చెప్పేవాడు చాలా ఉంటాయి. అది గోపి కొంచెం బీపీ పాట ఇది, ఇది చాలా కూల్. ఇంకొక విషయం ఉందండి, లాస్ట్ షాట్ సారద్ వస్తే నేను తొందరపడి కట్ చెప్పను, నేను చూసుకొని ఉండిపోతా, అది కొంచెం ఇంకా వస్తూ ఉంటాయి ఇన్వాల్వ్ అయిపోయి ఉండిపోతా. అలా కాదు, బాగా చేశాడని ఇంకేమైనా చేస్తా ఉంటారని అలా కంటిన్యూ అయిపోద్దేమో అని అలా చెప్పండి యాక్చువల్లీ. ఆయన ఎప్పుడు తరుణ్ సార్ దగ్గర అక్కడే ఉంటారు, నేను వచ్చి మానిటర్ దగ్గర ఉంటాను, ఓకే అక్కడే చెప్పేస్తాడేమో అని ఇక్కడ వెయిటింగ్. నేను ఎవరైనా ఇప్పుడు నాకు వచ్చి డైలాగ్ చెప్పడం కానీ హీరోయిన్ చెప్పడం అంటే తన మానిటర్ దగ్గర ఉండి బ్లాక్స్ అవి కెమెరామెన్ తో చూసుకునేవాడు. ఇప్పుడు రమేష్ అక్కడ ఉన్నారు అనుకోండి, గోపి వచ్చి ఇక్కడ మేనేజ్ చేసుకున్నాడన్నమాట. బాగుందండి, ఇదేదో ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, బెటర్మెంట్ అది కూడా. సో అలాగే ఈ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అనుకోవాలి జోసెఫ్. జోసెఫ్ గారు సూపర్ గా ఇచ్చారు ఆయన, చాలా బాగా ఫెంటాస్టిక్ జాబ్ అండి, సూపర్ జాబ్, బిగ్ లైఫ్ అండ్ బిగ్ హెల్ప్ టు రమేష్ అండ్ గోపి. అండ్ హిస్ ఫాస్ట్ ఆల్సో, అండ్ మేము ఎక్కువ అవుట్డోర్స్ షూట్ చేసాం. అండ్ ఇండోర్స్ అంటే ఒక్కసారి లైటింగ్ చేసుకుంటాం, టక్ మన్ స్టార్ట్ టు ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అవుట్డోర్ అంటే లైట్ వేరియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి సన్నీగా ఉంటుంది, ఒక్కొక్కసారి క్లౌడీగా ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన అన్ని అలాంటి లొకేషన్సే, ఒక 10 నిమిషాలు ఫుల్ బ్రైట్ గా ఉంటుంది, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఫుల్ క్లౌడీగా, అండ్ సడన్ గా రెయిన్. అండ్ మడికేరి కూర్గ్ అంతా లే లడాక్ అయితే 4:30, 3:30, 4:00 ఈవినింగ్ లైట్ పోయేది. బట్ హి వాస్ క్విక్, హిస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఎ బిగ్ అసెట్ టు ది ఫిల్మ్. అండ్ ద హీరోయిన్ అంటే మేము ఒక చిన్న జలక్ చూసాం అంతే, సినిమాలో చూస్తాం మీ కెమిస్ట్రీ ఎలా ఉందని. డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు అందరితో రీచ్ అవుతా, వీళ్ళందరితో ఎవరితో చేసినా కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ ఈవిడ కూడా న్యూ ఫేస్ తెలుగుకి, అండ్
తమిళ్లో బిగ్ బాస్ లో సూపర్ సక్సెస్ అయిపోయింది ఆవిడ, సూపర్ ఫేమస్ అయిపోయింది ఆవిడ. అంటే మేము ఫస్ట్ చేసి సినిమా చేసినప్పుడు షీ డిడ్ నాట్ గో టు బిగ్ బాస్. ఓకే, చేసిన తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది, అక్కడ బాగా ఫేమస్ అయింది. గుడ్ దట్ షీస్ బికమ్ సచ్ ఎ బిగ్ స్టార్ ఇన్ చెన్నై. అండ్ బాగా చేసిందండి తను కూడా. అండ్ చాలా మందిని చూసాం, వి వాంట్ ద ఫ్రెష్ ఫేస్ ఫస్ట్ నుంచి కూడా, ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని. బట్ తన తెలుగు కొత్త కానీ, తమిళ్లో 8-9 ఫిల్మ్స్ చేసింది, కన్నడ ఒక 1 ఫిల్మ్ చేసింది, మలయాళం కూడా ఒక 2 ఫిల్మ్స్ చేసింది. సో ఓన్లీ లాంగ్వేజ్ ఒకటే ఇక్కడ తెలుగు కొత్త కాబట్టి, మిగతావన్నీ షీస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, యాడ్స్, మోడలింగ్ అవన్నీ చేసింది కాబట్టి ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ ఫన్ టు వర్క్ విత్ అండ్ చాలా మంచి అమ్మాయి. అండ్ ఎప్పుడు సరదాగానే ఉండేది, నో టాంట్రమ్స్ అండ్ ఆల్, సరదాగా చేస్తాం. ఓకే, సో అలాగే మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రమోట్ చేస్తూ ఉంటారు, బట్ సినిమా రిలీజ్ కాకముందు మీరు ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు, సో టూర్లు అంతా. అంటే మెయిన్గా లవ్ స్టోరీ కాబట్టి వి వాంటెడ్ టు ప్రమోట్ ఇట్ మోర్ వెల్, అండ్ ఆ యూత్కి కాలేజెస్కి వెళ్ళాలని. సరే ఫస్ట్ ఒక 2-3 కాలేజెస్కి వెళ్ళి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన టూర్ అలా 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 మాకు తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోయింది అది. అండ్ అది వెళ్ళిపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే నాకు అలాంటి టీమ్ దొరికింది, ముఖ్యంగా మన పిఆర్ఓ సతీష్ కానీ, నెక్స్ట్ నాకు అక్కడుండే నాకు మధు అని కానీ, హరే కానీ, సన్నీ, శివ, అనూప్, వీళ్ళు 5 మెంబర్స్ షేక్ చేసి వచ్చాం మేము. యాక్చువల్లీ వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పాలనో అర్థం కాదు. అంటే మేము ఊరు ప్లాన్ చేసాం కానీ అన్ని కాలేజెస్ తో మాట్లాడడం కానీ, ఆ రూటింగ్ కానీ, సో ఆల్ కాలేజెస్ ఆ రోడ్ ర్యాలీస్ కానివ్వండి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ లో వెళ్ళడం, అంటే ఒక డేలో ఒక 2-3-4 కాలేజెస్కి వెళ్ళడం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవడం, తీసుకెళ్ళడం. బట్ చాలా సరదాగా, మేము కూడా ఆ క్రౌడ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చూస్తుంటాం ఇప్పుడు అన్ని వెళ్తుంటారు కాలేజ్కి అది కానీ, బట్ అక్కడికి వెళ్ళి చూడడం, నేను కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నాను కాబట్టి ఐ నీడ్ ఇట్ టు డూ దిస్. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటుందని. బట్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. సో సినిమాకి కూడా అలాగే వచ్చి చూస్తారని వి ఆర్ హోపింగ్. డెఫినెట్గా అలానే వచ్చి చూస్తారు, ఎందుకంటే మీరు ఆ కాలేజ్కి వెళ్ళారు కాబట్టి, అయ్యా మేము తరుణ్ ఇక్కడ చూసాం, వెళ్ళి థియేటర్లో చూడాలి అని డెఫినెట్గా ఉంటుంది. యా, సో అలాగే డైలాగ్స్తో పాటు పాటలు కూడా, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారని. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే అర్థమైపోతుంది చాలా చాలా చక్కగా ఇచ్చారని. దెన్ లవ్ స్టోరీస్కి మెలోడియస్ ఎక్కువ, అంటే అది ఉండాలి డెఫినెట్గా, అది ఉంటేనే ఎప్పటికీ మనసులో ఉండిపోయి. అండ్ శ్రీనాథ్ విజయ్ అని తన ఏఆర్ రెహమాన్ గారి దగ్గర, హారిస్ జయరాజ్ దగ్గర కీబోర్డ్ చేశారు. తన కన్నడలో ఒక 2 ఫిల్మ్స్ చేశాడు అండ్ దిస్ ఇస్ అంతే, దాని తర్వాత ఇదే కదా. సో ఆ క్రెడిట్ కూడా గోపీకే వస్తుంది. కెమెరామ్యాన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఎతికి 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 పట్టింది తనే. సో తన ఫస్ట్ కొన్ని ట్యూన్స్ పంపించారు, అంటే ఈ సినిమాకని కాదు తన ఏంటని ఒక డెమో లాగా విన్నాము. ఓకే బాగానే ఉన్నాయి గోపి, బట్ మన సినిమాకి కొంచెం ఇంకా వేరేలా కావాలి అంటే నేను తనతో కూడా మాట్లాడాను. తను కూడా ఈ వాజ్ వెరీ కోఆపరేటివ్, రండి సార్ మనం కూర్చుని చేద్దాం, ఏదో నేను కొట్టేసి మీకు పంపించకుండా విల్ ఆల్ సిట్ అండ్ వర్క్ టుగెదర్ అన్నాడు. నాకు యాటిట్యూడ్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను మ్యూజిక్ చేసి ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పండి నేను చేసి పంపించేస్తా, ఓ 4-5 ట్యూన్స్ అందులో మీద, అది కాకుండా విల్ ఆల్ సిట్ టుగెదర్, మీకు ఎలా కావాలో చెప్పండి, డైరెక్టర్ గారు అందరూ కూర్చుని చేద్దాం అన్నారు. సో ఐ లైక్ దట్ యాటిట్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. శ్రీనాథ్ విజయ్ అని ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్స్, అండ్ ఎస్పెషలీ నాకు 2 సాంగ్స్ బాగా ఇష్టం ఇందులో, అన్నిటికంటే అన్ని ఇష్టం బట్ అన్నిటికంటే ఎక్కువ ఏ నిమిషంలో ఒకటి, ఈ వెయిటింగ్ ఒకటి. సో ఈ రెండు నా ఫేవరెట్ సాంగ్స్. ఆడియన్స్ కూడా ఆ 2 సాంగ్స్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తనే చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ అండ్ డెఫినెట్లీ I hope he does a lot more films in Telugu. Okay, thank you so much. And introduced to Geeta Meekura, thanks a lot. Thank you very much. Thank you so much. So, winner kada idi na love story film gurinchi Tarun garu alage డైరెక్టర్స్ ఇద్దరు రమేష్ గోపి గారు చెప్పిన విశేషాలని, ఈ సినిమా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వాలంటీర్స్ డే రోజు వచ్చేస్తుందండి, ఒక మంచి చక్కటి లవ్ స్టోరీ కాబట్టి మీరందరూ చూసి లవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సినిమాని లవ్ చేస్తారని. సో ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.